ఫ్రెండ్స్, మనకి నార్త్ సెంట్రల్ రైల్వే కాలేజ్ నుండి మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి రావడం జరిగింది. మనకి టీచింగ్ విభాగంలో కొన్ని ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. సో ఈ ఖాళీలకి మనం ఎలా అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఏంటి, సో ఇంకా ఇలాంటి అంశాలపై నేను క్షుణ్ణంగా చెప్తాను. చివరి వరకు వీడియో అయితే చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అనుకుంటా. మనకి ఇందులో టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి శాలరీ ఎంత ఉంటుందో కూడా ఇవ్వడం జరిగింది, ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇలా మనకి టోటల్గా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఉద్యోగాలు చాలా అతి తక్కువ మందికి అనేవి తెలియడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ చూసినట్టయితే మనకి పీజీటీలో బయాలజీలో ఒక పోస్ట్ ఉంది, అది అండర్గ్రాడ్కి కేటాయించడం జరిగింది. సుమారు 27,500 రూపాయలు అనేది మనకి మంత్లీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇలా మనకి పీజీటీలో 8 పోస్టులు ఉన్నాయి, ఏ అంటే మనకి ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయి అనే దాన్ని కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. హిందీలో, ఎకనామిక్స్లో, మ్యాథమెటిక్స్లో ఒక పోస్ట్, ఇలా అదేవిధంగా దాన్ని ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీలో ఖాళీగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ టీచర్లో మనకి టీజీటీ పోస్టులు చూసుకుంటే మ్యూజిక్ ఒక చూసుకున్నట్టు ఒక పోస్ట్ ఉంది, ఇంగ్లీష్లో ఒక పోస్ట్, మ్యాథ్స్ ప్లస్ సైన్స్లో 3 పోస్టులు ఉన్నాయి, అందులో 2 అన్రిజర్వ్డ్కి, 1 ఓబీసీకి ఇలా మనకి కేటాయించడం జరిగింది. ప్రైమరీ టీచర్ల విషయానికి వస్తే 7 పోస్టులు ఉన్నాయి, అందులో అన్రిజర్వ్డ్కి 5, ఎస్సీకి 1, ఎస్టీకి 1 కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ 25 పోస్టులకి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీటీ బయాలజీ వాళ్ళు అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళకి, సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పి, బాటనీ ఆర్ జువాలజీ, లైఫ్ సైన్స్, బయో లైఫ్ సైన్స్ ఇలా మనకి ఈ విభాగంలో కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి ప్రైమరీ టీచింగ్కి హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం, సో నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద మనకి నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా బీఈడి ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, బీఈడి వాళ్ళకు కూడా కలిగి ఉంటున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ, సో ఇది కలిగి ఉన్నా కానీ మనకి కొన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫర్ టీజీటీకి ఇవ్వడం జరిగింది, టీజీటీ పోస్టులలో ఏ పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. పిఆర్టీకి వచ్చేసరికి మనకి డిఈడి లేదా బీఈడి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉంటారో ప్రైమరీ టీచర్ పోస్టులకు భర్తీకి అప్లై అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 27/10/2018 వరకు అప్లై అయినా చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, సో ఇంటర్వ్యూ విల్ బి అలాట్మెంట్. సో మనకి పీజీటీకి అయితే 11/2018 ఉంటుంది, అదేవిధంగా టీజీటీకి వచ్చేసి 2/11/2018 8:30 AM ఉంటుంది, అదేవిధంగా పిఆర్టీకి వచ్చేసరికి 3/11/2018 8:30 మనకి ఏఎం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై చేయాల్సింది ఏం లేదు, ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ డ్యూలీ అటెస్టెడ్ ఫోటోస్ కాపీస్ షుడ్ రీచ్ ద ప్రిన్సిపల్ నార్థన్ సెంట్రల్ రైల్వే కాలేజ్ దుండాలా డిస్ట్రిక్ట్ ఫిరోజాబాద్, పిన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. త్రూ రిజిస్టర్ స్పీడ్ పోస్టర్ ఆన్ఆర్ బిఫోర్ 27th వరకు మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ స్క్రీన్ కింద చూసినట్టు ఈ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ మీ యొక్క ఫోటోని ఇక్కడ అటాచ్ చేసి మీకు పైన చూపించిన యొక్క అడ్రస్కి అయితే సో పంపించాల్సి ఉంటుంది. చివరి తేదీ మాత్రం 27/10 వరకు మీరు పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి టీచింగ్ పోస్టులు ఏ ఖాళీలో విభాగాలు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పాను. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. సో మీరు అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.